हाय हेलो नमस्ते वेलकम टू नरेश केवी गारी यूट्यूब चैनल अयिते निन्न चाला मंदी फ्रेंड्स तुंदर पेट्टडं तुंदरगा की अन्न आतुरता एग्जाम रासिन वाळ्ळकि आतुरता उंटुंदि नेनु कूडा इंत मुंदु चेशां काबट्टि आ तुंदरलो मेमु चाला कोंचें बिजी उंडडं वल्ल मा फ्रेंड द्वारा कीनी क्वेश्चन अंड आंसर पेपर्नु मीकु तुंदरलो पंपिंचां अंदुलो कोन्नि मिस्टेक्स कूडा वच्चायि ऐ एम वेरी सारी क्षमिंचंडि नाट रिपीट इन फ्यूचर ఎందుకంటే చాలా మంది కూడా ఆతృత ఉంటుంది అంటే కరెక్ట్ మేము పెట్టామా లేదా మాకు ఎన్ని మార్క్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలన్న పాయింట్ ఆఫ్ లో ఉంటారు అయితే ఫస్ట్ క్వశ్చనే అయితే మాకు ఇచ్చిన స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ సైకాలజీ గారే ఇచ్చారు అది బట్ అది మిస్టేక్ అవడం ఐ యామ్ వెరీ సారీ సైకాలజీలో రెండు క్వశ్చన్స్ తర్వాత ఇంకొక రెండు క్వశ్చన్స్ మొత్తం నాలుగు క్వశ్చన్స్ వరకు తప్పు రావడం జరిగింది క్షమించండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటి ఏంటంటే సేమ్ అదే ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ లోనే టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూలోని సోషల్ మ్యాథమెటిక్స్ సంబంధించినవి కూడా డైరెక్ట్ కీ చేస్తున్నాం ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఫాలో నేను టెట్ ఎగ్జామ్ అనేది జరిగింది దానికి సంబంధించిన బుక్లెట్ కోడ్ సి పేపర్ వన్కి సంబంధించిన కీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి అందరూ పరిశీలించగలరు అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని కింద కామెంట్స్లో చెప్పండి సో దానివల్ల చాలామందికి అర్థమవుతుంది ఎంతమంది క్వాలిఫై అవుతారు ఈసారి ఎగ్జామ్ జరిగింది కాబట్టి సో మొదటి క్వశ్చన్ చూసుకుంటే ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే ఒకటో ఆప్షన్ అభ్యాస నియమం అలాగే రెండవ ప్రశ్న ప్రతిస్పందనల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చైనింగ్ అలాగే మూడవ క్వశ్చన్ చూసుకుంటే సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య సో దీనికి ఆప్షన్ ఫోర్ పోలికలు నాలుగవ క్వశ్చన్ పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన దీనికి ఆప్షన్ వచ్చేసి మూడవ ఆప్షన్ గంట ఐదవ ప్రశ్న మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బందూర అభివృద్ధి పరిచిన సిద్ధాంతం దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ పరిశీలనాత్మక అభ్యసనం ఆరవ ప్రశ్న వైగట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం ఈ ఆరవ ప్రశ్నకు సమాధానం నాలుగవ ఆప్షన్ సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం ఏడవ ప్రశ్న నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం దీనికి ఆన్సర్ రెండవ ఆప్షన్ అభ్యసన బదలాయింపు ఎనిమిదవ ప్రశ్న సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం దీనికి ఆన్సర్ మూడవ ఆప్షన్ మెటాకాగ్నిషన్ తొమ్మిదవ ప్రశ్న చూసుకుంటే నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది దీనికి ఆప్షన్ సరైన ఆన్సర్ ఒకటవ ఆప్షన్ ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది పదవ ప్రశ్న వాస్తవాలు ఆలోచనలు అర్థం మరియు భావనలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం దీనికి ఆన్సర్ నాలుగవ ఆప్షన్ సిమాంటిక్ స్మృతి ఇప్పుడు పదకొండవ ప్రశ్న బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ క్రియాత్మక విధానం పన్నెండవ ప్రశ్న అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా దీనికి ఆన్సర్ ఒకటవ ఆప్షన్ అభ్యాసకులను జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పదమూడవ ప్రశ్న సహకార అభ్యాసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు దీనికి ఆన్సర్ వచ్చేసి రెండవ ఆప్షన్ ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ ప్రశ్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి దీనికి ఆన్సర్ మూడవ ఆప్షన్
ఇతర సాధారణ పిల్లలతో కలిపి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. 15వ ప్రశ్న, సమ్మిళిత విద్య అంటే దీనికి ఆప్షన్ తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది, దీని మనం సమ్మిళిత విద్య అని అంటాం. నెక్స్ట్ 16వ ప్రశ్న, మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు, మీరు వారికి ఇలా బోధిస్తారు, దీనికి ఆన్సర్ మొదటి ఆప్షన్ మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. ఇప్పుడు 17వ ప్రశ్న, డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది, దీనికి ఆన్సర్ 1వ ఆప్షన్ పఠన రుగ్మత. ఇప్పుడు 18వ ప్రశ్న, తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపుల యొక్క భారత్వము, దీనికి ఆన్సర్ 3వ ఆప్షన్ వరుసగా 20% మరియు 80%. ఇప్పుడు 19వ ప్రశ్న, బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటాము. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ జ్ఞానాత్మక రంగం, మనం జ్ఞానాత్మక రంగాన్ని ఎంచుకుంటాం పిల్లవాని యొక్క జ్ఞానాన్ని మదింపు చేయుటకు. ఇప్పుడు 20వ ప్రశ్న, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు, దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ సౌలభ్యకర్త. ఇక్కడ ప్రశ్నలో చిన్న తప్పు అనేది వచ్చింది, ఇది చట్టం కాదు. ఓకే, సో నెక్స్ట్ 21వ ప్రశ్న, క్రింది వాటిలో సరిపోలని వాక్యమును గుర్తించండి, సరిపోలని వాక్యం అంటే సరికానిది అన్నట్టు, దీనికి ఆన్సర్ వచ్చేసి 4వ సమాధానం వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం. నెక్స్ట్ 22వ ప్రశ్న, ఇది ఒక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన, దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ అసంకల్పిత చర్య. నెక్స్ట్ ఇప్పుడు 23వ ప్రశ్న, పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు, ఈ దశ అనేది ఆప్షన్ వచ్చేసి మనకి 2వ సమాధానం నియత ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ 24వ ప్రశ్న, మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయాకాలను సంబంధించినది, దీనికి ఆన్సర్ వచ్చేసి మొదటి సమాధానం అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య. నెక్స్ట్ క్వశ్చన్ 25వ ప్రశ్న, ఫ్రాయిడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమం, ఇక్కడ మనని కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడిక్కడ ఆప్షన్స్ ఉంటాయి, సో ఆ దశ అనేది కరెక్ట్, ఆ క్రమం అనేది మనకి 3వ ఆప్షన్లో ఉంటుంది, అది మౌఖిక ఆసన శిష్ణ గుప్త జననాంగ దశలు, ఇది సరైన సమాధానం సరైన క్రమం. నెక్స్ట్ 26వ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు, దీనికి 4వ ఆప్షన్ కరెక్ట్ సమాధానం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు ఆర్ సంశయం. నెక్స్ట్ 27వ ప్రశ్న, నూతన వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు, దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ సృజనాత్మకత. నెక్స్ట్ 28వ ప్రశ్న, భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు, దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ విభక్తులు మరియు వాక్య నిర్మాణం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 29వ ప్రశ్న, కోహెల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలో నేను మోసం చేయను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు, దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ వ్యక్తుల మధ్య సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్ 30వ ప్రశ్న, అంతః పరిశీలన పద్ధతి అనునది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది, దీనికి సమాధానం 3వ ఆప్షన్ కార్యకరణవాదం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి 31వ ప్రశ్న, సారీ దీనికంటే ముందు మనం ఇది పార్ట్ 2 తెలుగు లాంగ్వేజ్, ఇప్పటి నుండి మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి,
ఇది 31వ ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. 31వ ప్రశ్న, కలం అనే పదానికి అర్థం. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ పాపం. నెక్స్ట్ క్వశ్చన్ 32వ ప్రశ్న, క్రింది వాణిలో జంట పదం కానిది. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ శ్రద్ధ భక్తులు. మిగిలినవన్నీ కూడా అవి జంట పదాలు కాబట్టి దీన్ని మనం సరైన సమాధానంగా చూసుకోవచ్చు. 33వ ప్రశ్న నెక్స్ట్, క్రింది వాటిలో జాతీయం కాని పదం ఏది. దీనికి మొదటి ఆప్షన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 34వ ప్రశ్న, క్రింది వాటిలో సామెత కానిది. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ అందవేసిన చేయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 35వ ప్రశ్న, వక్త్రం అనగా. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ ముఖం. నెక్స్ట్ క్వశ్చన్ 36, ద్విత్వం అంటే. ద్విత్వం అనగా మనకి సరైన సమాధానం 4వ ఆప్షన్లో ఉంటుంది, అది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. నెక్స్ట్ క్వశ్చన్ 37, క్రింది వాటిలో విశేషణ పదం ఏది. దీనికి విశేషణ పదం మనకి 4వ ఆప్షన్ ఉంటుంది, అది చిక్కని. 38వ ప్రశ్న, క్రింది వాటిలో మహాప్రాణక్షణం ఉన్న పదం. దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్ పతకం. 39వ ప్రశ్న నెక్స్ట్, క్రింది వాటిలో అసమాపక క్రియ పదం. సో దీంట్లో అసమాపక క్రియ పదం అనేది 3వ ఆప్షన్ ఎగిరి. సో ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 40వ ప్రశ్న, ఎవరిని అనే దానికి సమాధానం వచ్చే పదాన్ని ఇలా అంటారు. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ కర్మ. 41వ ప్రశ్న, క్రింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది. దీనిలో విభక్తి ప్రత్యయం అనేది మనకి 2వ ఆప్షన్లో ఉంటుంది, అది కు. సో ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 42వ ప్రశ్న, ఉభయాక్షరాలు అనగా. దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్. నెక్స్ట్ 43వ ప్రశ్న, వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని ఇలా అంటారు. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ విభక్తులు. అలాగే 44వ ప్రశ్న, సమాసం అనగా. సమాసం యొక్క అర్థం మనకి 4వ ఆప్షన్ సరైన సమాధానం, అది సమర్థములైన రెండు పదాలు కలిపి నూతన పదంగా ఏర్పడడం. 45వ ప్రశ్న, ప్రామాణిక భాషా రూపం అనగా. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్, అధిక సంఖ్యాకులు వినియోగించే భాషా రూపం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి 46వ ప్రశ్న, భాష పోషించే కీలక పాత్ర. దీనిలో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ కాబట్టి దీనికి 2వ సమాధానం కరెక్ట్ ఆన్సర్, అది పైవన్నీ కూడా. 47వ ప్రశ్న, భాషా నైపుణ్యాలలో 3వది. భాషా నైపుణ్యాలలో 3వది, దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ పఠనం. 48వ ప్రశ్న నెక్స్ట్, వినడం మాట్లాడడం సామర్థ్యాల అభివృద్ధికి కృత్యాలను క్రింది విధంగా నిర్వహించాలి. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్, పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 49వ ప్రశ్న, భాషా బోధన యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి 4వ ఆప్షన్ సరైన సమాధానం, అది స్పష్టోచ్చారణను పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్ 50వ ప్రశ్న, గేయాలను పొడిగించగలగడం అనేది ఏ సామర్థ్యానికి సంబంధించింది. దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్, సృజనాత్మకత. నెక్స్ట్ కింది పద్యం చదవండి, ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించండి. సో ఈ పద్యానికి సంబంధించి మనకు 51వ క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతాయి ప్రశ్నలు. ఇక్కడ మనకు పద్యం అనేది ఇవ్వడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన క్వశ్చన్లు చూసుకున్నట్టయితే 51వ ప్రశ్న, కమలాప్తుడు అనే పదానికి అర్థం. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్, సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ 52, పాసిన అనగా. పాసిన అనగా అర్థం తొలగిన అని, ఇది 3వ ఆప్షన్. 53వ ప్రశ్న, ఈ పద్యంలో మిత్రులు శత్రువులుగా ఎప్పుడు మారుతారని చెప్పబడింది. దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్, స్థానం మారినప్పుడు. 54వ ప్రశ్న, ఈ పద్యాన్ని రాసిన కవి ఎవరు. ఈ పద్యాన్ని రాసిన కవి 3వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మనకి, అది బద్దెన.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 55వ ప్రశ్న, క్రింది వారిలో తెలంగాణలో చిత్రకళకు ప్రసిద్ధులైన వారు. దీనికి 4వ ఆప్షన్ సరైన సమాధానం, అది కొండపల్లి శేషగిరిరావు. నెక్స్ట్ ప్రశ్న 56, గిల్లిదండ ఆటను ఇలా అంటారు. దీనికి 3వ ఆప్షన్ సరైన సమాధానం, అది చిర్రగోనె. నెక్స్ట్ 57వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ ఛానల్ పేరు. ఇది యాదగిరి. అంతకంటే ముందు మనకి సప్తగిరి అనే ఛానల్ ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో యాదగిరి, అలాగే ఆంధ్రప్రదేశ్లో సప్తగిరి అనే ఛానల్ ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ సమాధానం 4వ ఆప్షన్, యాదగిరి. 58వ ప్రశ్న, గంగిరెద్దును రచించిన కవి. దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్, పల్లా దుర్గయ్య. నెక్స్ట్ ప్రశ్న 59, నరసింహ శతకాన్ని రాసిన కవి. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్, శేషప్ప కవి. ఇప్పుడు 60వ ప్రశ్న, ఇలమి అనగా అర్థం సంతోషం. ఇది 3వ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రశ్నకు 3వ ఆప్షన్ సరైన సమాధానం. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇవి 61వ ప్రశ్న నుండి స్టార్ట్ అవుతాయి. దాంట్లో మొదటి ప్రశ్న 61, హూ పెయింటెడ్ దిస్? దిస్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్, హూ వాజ్ ఇట్ పెయింటెడ్ బై. నెక్స్ట్ క్వశ్చన్, షెల్ ఐ ఎవర్ సీ హర్ అగైన్? హీ వండర్డ్. దిస్ సెంటెన్స్ కెన్ బి రిపోర్టెడ్ యాజ్. దట్ మీన్స్ ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటుందన్నట్టు ఆన్సర్. దానికి సరైన సమాధానం 1వ ఆప్షన్, హీ వండర్డ్ ఇఫ్ హీ వుడ్ సీ హర్ అగైన్ ఎవర్. నెక్స్ట్ క్వశ్చన్, 63, వెరీ ఫ్యూ ఇండియన్ కింగ్స్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. దిస్ సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్. దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్, అశోక వాజ్ గ్రేటర్ దెన్ మోస్ట్ అదర్ దెన్ ఇండియన్ కింగ్స్. అంటే ఇది పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన ప్రశ్న. కాబట్టి ఒక కింగ్ని మిగతా వాళ్ళందరితో పోలుస్తున్నారు కాబట్టి దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్. నెక్స్ట్ 64, దెర్ ఈస్ డ్యాస్ యూజ్ ఇన్ కంప్లైనింగ్, దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇక్కడ ఖాళీ అనేది ఉంది, దాంట్లో మనం సరైన సమాధానం నింపాల్సి ఉంటుంది. దానికి కరెక్ట్ ఆన్సర్ 2వ ఆప్షన్, లిటిల్. నెక్స్ట్ క్వశ్చన్, 65, రమేష్ హ్యాస్ 2 బ్రదర్స్ బట్ హీ డజంట్ స్పీక్ టు డ్యాష్ ఆఫ్ దెమ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం దీన్ని కూడా ఫిలింద బ్లాంక్స్లో క్వశ్చన్గా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సరైన సమాధానం 5. ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి దానికి 5 అనేది కరెక్ట్ సమాధానం. ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే దానికి మనకి నన్ అనాల్సి వస్తుంది. నెక్స్ట్ 66 క్వశ్చన్, వాట్ డ్యాస్ వాజ్ ఇన్ ద బాక్స్? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. దీనికి సరైన సమాధానం 4th ఆప్షన్, డిడ్ యూ థింక్. నెక్స్ట్ 67 క్వశ్చన్, వి హవెంట్ గాట్ డ్యాస్ లెఫ్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్, ఎనీ బటర్. నెక్స్ట్ 68 క్వశ్చన్, ఐ వాస్ డ్యాస్ టు ఫైండ్ దట్ ద షో వాస్ డ్యాస్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి సర్ప్రైజ్డ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రైటనింగ్. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్. నెక్స్ట్ 69 క్వశ్చన్, నో వన్ బిలీవ్డ్ హిమ్ ఎట్ ఫస్ట్ బట్ హీ డ్యాస్ టు బి కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్, టర్న్డ్ అవుట్. నెక్స్ట్ 70th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. దీనిలో సరైన సెంటెన్స్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4వ ఆప్షన్, హాడ్ ఐ నాట్ సీన్ దిస్ విత్ మై ఐస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. 71th క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఇక్కడ మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. దీనిలో కరెక్ట్ అంటే రాంగ్ అయిన పార్ట్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాంట్లో సరైన సమాధానం ఆప్షన్ సి, దట్ ఈస్ వామ్ దెన్. 72 క్వశ్చన్, నెక్స్ట్, హీ ఇన్సిస్టెడ్ ఆన్ హీ వాజ్ ఇన్నోసెంట్. టు ఇంప్రూవ్ ద సెంటెన్స్ ద అండర్లైన్డ్ పార్ట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై. సో కరెక్ట్ మనకి ఇక్కడ వర్డ్ చూసుకున్నట్టయితే 4 ఆప్షన్లో ఉంటుంది, అది ఇన్సిస్టెడ్ దట్. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 73, ఐఎమ్ అన్నాయిడ్ డ్యాస్ హిమ్ డ్యాస్ వాట్ హీ హ్యాస్ డన్ టు అస్. ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి. దానిలో కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి మొదటి ఆప్షన్ విత్ అండ్ ఫర్. 74th
क्वेश्चन द एक्सप्रेशन टू टर्न ओवर ए न्यू लीफ मीन्स దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ది బెటర్ నెక్స్ట్ 75th క్వశ్చన్ ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్ట్రెస్ దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ ఆపర్చునిటీ నెక్స్ట్ 76th క్వశ్చన్ విత్ ద వర్డ్ ద ఎర్త్ ఈజ్ అండ్ రౌండ్ వీ కెన్ మేక్ ఎ స్టేట్మెంట్ ద రౌండ్ ఈజ్ సారీ ద ఎర్త్ ఈజ్ రౌండ్ అండ్ ఏ క్వశ్చన్ ఈజ్ ద ఎర్త్ రౌండ్ The property of language mentioned here is. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ క్రియేటివిటీ నెక్స్ట్ 77th క్వశ్చన్ ఐ లైక్ ఆపిల్స్ బట్ దే డోంట్ లైక్ మీ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ దీనికి కరెక్ట్ ఆప్షన్ 2వది పర్సనిఫికేషన్ నెక్స్ట్ 78th క్వశ్చన్ వీ ఈట్ సో దట్ వీ మే లీవ్ ద Syntactic device used here is. దీనికి సరైన సమాధానం 4th ఆప్షన్ సబార్డినేషన్ 79th క్వశ్చన్ ద జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ జిఎస్ఎల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ నెక్స్ట్ 18th క్వశ్చన్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ది చేంజెస్ ఇన్ బిహేవియర్ త్రూ ఇన్స్ట్రక్షన్ ఈజ్ దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ ఎవల్యూషన్ ఇప్పుడు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి 81 నుండి 85 వరకు సో ఈ పారాగ్రాఫ్ చదివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మొదటగా 81th క్వశ్చన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్ అకార్డింగ్ టు ది ప్యాసేజ్ ఈజ్ దీనికి సరైన సమాధానం వచ్చేసి 4వ ఆప్షన్ అది ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ నెక్స్ట్ క్వశ్చన్ 82 ద గ్లాస్ కోటింగ్ ఆన్ ది స్టాండ్ దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ కీప్స్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్ నెక్స్ట్ 83rd ఎల్ఈడీస్ ఆర్ బెటర్ దెన్ లేజర్స్ ఇన్ కేస్ దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ ఎక్స్పెండిచర్ మ్యాటర్స్ నెక్స్ట్ 84th క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దట్ దీనికి సరైన సమాధానం ఫైబర్ ఆప్టిక్స్ విల్ బికమ్ అఫోర్డబుల్ అండ్ వైడ్లీ యూజ్డ్ నెక్స్ట్ క్వశ్చన్ 85th The function of the core is to దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్ ఇప్పుడు 86వ ప్రశ్న ఇది ఎలా అంటే ఇక్కడ మన పారాగ్రాఫ్ ఉంటుంది దానిలో బ్లాంక్స్ ఉంటాయి దాన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చిన క్వశ్చన్ వైజ్గా అలా చూసుకుంటే 86వ క్వశ్చన్కి 86వ బ్లాంక్కి సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ ఇన్ 87th క్వశ్చన్కి సరైన సమాధానం 4వ ఆప్షన్ అదర్ 88 దీనికి సరైన ఆప్షన్ 3 ద నెక్స్ట్ 89th క్వశ్చన్ దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ షేడ్ నెక్స్ట్ 90th క్వశ్చన్ దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ ప్లాంటెడ్ నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 4 దీనిలో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇక్కడ 91th క్వశ్చన్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా అలా చూసుకుంటే దాంట్లో మొదటి ప్రశ్న మనకి 91 రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ రాంబస్ ఇప్పుడు 92వ ప్రశ్న సమాంతర చతుర్భుజం యొక్క ప్రక్క ఉన్న కోణాలు ఎక్స్ డిగ్రీ మరియు 2x+30 డిగ్రీ అయిన సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 130 డిగ్రీ 93వ ప్రశ్న అపరిమిత సంఖ్యలో సౌష్టవ రేఖలు కలిగిన ఆకారం దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ వృత్తము నెక్స్ట్ 94వ ప్రశ్న 10 రాశుల సగటు 38 వానిలో ఒక రాశి 56ని తొలగించినట్లయితే కొత్త సగటు దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ 36 నెక్స్ట్ క్వశ్చన్ 95th క్వశ్చన్ అసత్య వాక్యాన్ని గుర్తించండి అంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ దీంట్లో మనం గుర్తించాల్సి ఉంటుంది సో మిగతా 3 కూడా కరెక్ట్ అవుతాయి అలాంటప్పుడు దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మొదటి ఆప్షన్ అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడును ఇది అసత్య వాక్యం నెక్స్ట్ 96వ ప్రశ్న దీర్ఘగణం యొక్క గణపరిమాణం 1296 గణమీటర్లు పొడవు 24 మీటర్లు మరియు వెడల్పు మరియు ఎత్తు 3:2
నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘగణం యొక్క వెడల్పు మరియు ఎత్తు మీటర్లలో ఆన్సర్ మనకు కావాల్సి ఉంటుంది. దీనికి సరైన సమాధానం మూడవ ఆప్షన్ 9 మరియు 6. అంటే వెడల్పు అనేది 9, ఎత్తు అనేది 6. 97వ ప్రశ్న. వృత్తాకార బాట వైశాల్యం 1570 చదరపు సెంటీమీటర్లు మరియు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయిన వృత్తాకార బాట వెడల్పు మనకి ఇక్కడ బ్రాకెట్ లో పై ఈక్వల్స్ టు 3.14 అనేది వాళ్ళే ఇచ్చారు. దాని విలువ మనకి ఇప్పుడు ఆన్సర్ అనేది సెంటీమీటర్లలో చేయాల్సి ఉంటుంది. దానికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 10. 98వ ప్రశ్న. ఇప్పుడు 2025 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు 27 సెంటీమీటర్లు అయిన దాని రెండవ కర్ణం పొడవు సెంటీమీటర్లలో ఆన్సర్ ఉంటుంది. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 150. ఇప్పుడు 99వ ప్రశ్న. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 12 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ 48. ఇప్పుడు 100వ ప్రశ్న. రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్లు మరియు 10 మీటర్లు ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం 32 మీటర్లు అయిన వాటిపై భాగాల మధ్య దూరం మీటర్లలో ఈ సమస్యను సాధించగా మనకి ఆన్సర్ వచ్చేసి 4వ ఆప్షన్ 40. నెక్స్ట్ క్వశ్చన్ 101. ఇప్పుడు 101వ ప్రశ్న. 81 to the power of -1 ఇంటూ 3 to the power of -5 ఇంటూ 3 to the power of 9 ఇంటూ 64 to the power of 5/6 ఇంటూ 3√3 power of 6 దీని యొక్క విలువ ఈ సమస్యను సాధించగా ఆన్సర్ వచ్చేసి మనకి 2 to the power of 5 ఇంటూ 3² అంటే మొదటి ఆప్షన్ కరెక్ట్ సమాధానం. నెక్స్ట్ 102వ ప్రశ్న. ఇప్పుడు x+1/x = 3 అయిన x⁴ + 1/x⁴ విలువ దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ 47. నెక్స్ట్ 103వ ప్రశ్న. 25x² + 9y² - 30xy దీని యొక్క విలువ మనం చెప్పాల్సి ఉంటుంది. సమాధానం వచ్చేసి 2వ ఆప్షన్ 5x - 3y² నెక్స్ట్ 104వ ప్రశ్న. 5600 రూపాయలు అసలు 4 సంవత్సరాలలో 7560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ 83/4%. నెక్స్ట్ 105వ ప్రశ్న. ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఇవ్వబడినవి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించడం జరిగినది. లక్ష్మి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 76 మార్కులు పొందింది. అయినా లక్ష్మి రాసిన సరైన జవాబుల సంఖ్య. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ 21. ఇప్పుడు 106వ ప్రశ్న. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాక మధ్య భేదం 133. కాసాగు గాసాకకి 20 రేట్లు మరియు వాణిలో ఒక సంఖ్య 35 అయిన రెండవ సంఖ్య. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 28. అంటే రెండవ సంఖ్య 28. 107వ ప్రశ్న. 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ 25. నెక్స్ట్ 108వ ప్రశ్న. టవర్ యొక్క 1/10వ భాగం ఆకుపచ్చ రంగు, 1/20వ భాగం తెలుపు రంగు, 1/30వ భాగం ఎరుపు రంగు మరియు మిగతా భాగం నీలం రంగు వేశారు. నీలం భాగం 14 మీటర్ల 70 సెంటీమీటర్ల పొడవు అయిన టవర్ యొక్క పొడవు. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 18 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 109వ ప్రశ్న. 4.7 ఈక్వల్స్ 2 ఇది క్రమ మరియు అపక్రమ భిన్నాలకు సంబంధించిన ప్రశ్న. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ 43/9. నెక్స్ట్ 110వ ప్రశ్న. రాజు మరియు రాము లాటరీని గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటగా 780 రూపాయలు పొందితే
వారు గెలుపొందిన లాటరీ యొక్క మొత్తం లాటరీ మొత్తం దీనికి సరైన సమాధానం నాలుగవ ఆప్షన్ 1365 రూపాయలు ఇప్పుడు 111వ ప్రశ్న 10 వస్తువుల ఖరీదు వెల 8 వస్తువుల అమ్మకపు వెలకు సమానమైతే లాభం లేదా నష్టం శాతము దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్ 25% లాభం నెక్స్ట్ 112వ ప్రశ్న రెండు చతురస్రాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి 1:2 అయినా ఆ రెండు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్ 1:4 113వ ప్రశ్న ఇప్పుడు ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీ కామ 3x ప్లస్ 5 హోల్ డిగ్రీ మరియు 4x మైనస్ 14 హోల్ డిగ్రీ అయినా ఆ త్రిభుజం యొక్క చిన్న కోణం దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ 42 డిగ్రీలు 114వ ప్రశ్న ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీల అధికంగా కల కోణం దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ 63 డిగ్రీలు ఇప్పుడు పార్ట్ 4 దీంట్లో బి పార్ట్ మెథడాలజీ ఇవి 115వ ప్రశ్న నుండి స్టార్ట్ అవుతాయి అందులో చూసుకున్నట్లయితే మనం 115వ ప్రశ్న మాదిరి సమస్య సాధన అనునది పీరియడ్ పథక రచనలో ఏ సోపానికి చెందినది దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ విద్యార్థులు సాధించవలసిన విద్యా ప్రమాణాలు నెక్స్ట్ 116వ ప్రశ్న జ్యామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం ఏది దీనికి 2వ ఆప్షన్ సరైన సమాధానం అది జియో బోర్డ్ నెక్స్ట్ 117వ ప్రశ్న క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ ఏది దానికి సరైన సమాధానం 3వ ఆప్షన్ త్రైమాసిక పరీక్ష ఇప్పుడు 118వ ప్రశ్న చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్ వ్యవహార రూపం ఇది గణిత స్వభావం కాదు మిగతా 3 ఆప్షన్స్ కూడా గణిత స్వభావం కలవి కాబట్టి మనకి మొదటి ఆప్షన్ సరైన సమాధానం 119వ ప్రశ్న ఇప్పుడు మానవుడు తన నిత్య జీవిత సందర్భాలలో జనాభా లెక్కలు భూమి వివరాలు ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది అందువలన గణితం ఈ విలువను కలిగి ఉన్నది దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ అది సమాచార విలువ ఇప్పుడు 120వ ప్రశ్న సూత్రీకరణాలను సరిచూడడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి ఏది అది 4వ ఆప్షన్ సరైన సమాధానం నిగమన పద్ధతి ఇప్పుడు పార్ట్ 5 దాంట్లో ఏ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సో ఇవి 121వ ప్రశ్న నుండి స్టార్ట్ అవుతాయి అందులో చూసుకున్నట్లయితే మనం 121వ ప్రశ్న మొదటగా కంటిలో బయట నుండి లోపలి వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి ఇది సరైన సమాధానం 2వ ఆప్షన్ దృఢస్థరం నేత్రపటలం రక్తపటలం 122వ ప్రశ్న నెక్స్ట్ క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది దీనికి సరైన సమాధానం 1వ ఆప్షన్ శిలాజ ఇంధనాలు ఇప్పుడు 123వ ప్రశ్న ప్రాచీన భారతీయ పట రూపకర్తల ప్రకారం భారతదేశం ఏ ద్వీపంలో కలదు దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ అది జంబో ద్వీపం ఇప్పుడు 124వ ప్రశ్న చూసుకున్నట్లయితే శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుండి షిల్లాంగ్కి ప్రయాణం చేసింది అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ దక్షిణం ఇప్పుడు 125వ ప్రశ్న ఇవేంటంటే ఈ క్రింది వాటిని పరిశీలించి మనం జతపరచాల్సి ఉంటుంది ఇవి మనం చూసుకున్నట్లయితే మొదటగా 125వ ప్రశ్న దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ అది మొదటి దానికి బి ఆన్సర్ అనగా ఆమ్రాబాద్ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగర్ కర్నూల్ అంటే ప్రాంతము జిల్లా మనం ఇవి జతపరచాల్సి ఉంటుంది ఆమ్రాబాద్ అనేది నాగర్ కర్నూల్లో ఉంటుంది నెక్స్ట్ 2వ బిట్కి సమాధానం ఏలేశ్వరం దీనికి సరైన సమాధానం నల్గొండ అలాగే పాండవుల గుట్ట దీనికి సరైన సమాధానం జయశంకర్ భూపాలపల్లి అలాగే చివరిది గణపూర్ దీనికి సరైన సమాధానం ఆదిలాబాద్ సో ఇలా చూసుకున్నట్టయితే దానికి మొదటి ఆప్షన్ అనేది సరైన సమాధానం నెక్స్ట్ 126వ ప్రశ్న భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉంది దీనికి సరైన సమాధానం పెరియా పురాణం భక్త కన్నప్ప కథ అనేది పెరియా పురాణంలో ఉంది ఇప్పుడు 127వ ప్రశ్న సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు దీనికి సరైన సమాధానం
నాలుగవ ఆప్షన్ ఆర్యభట్టు. ఇప్పుడు 128వ ప్రశ్న. 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. దీనిని కల్పించనిచో ప్రాథమిక హక్కులలోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు. దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ స్వాతంత్రపు హక్కు. ఇప్పుడు 129వ ప్రశ్న. భారత జాతీయ సైన్యం మార్చి 1944లో భారతీయ జెండాను ఇక్కడ ఎగురవేశారు. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ కోహిమా. ఇప్పుడు 130వ ప్రశ్న. భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ. దీనికి సరైన సమాధానం లక్ష్మీ సేగల్, అంటే మిగతా ముగ్గురు కూడా భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించిన మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 131. తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ నేల ఇంకా తేమగా ఉంటుంది. అంటే మిగిలిన 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవి. సో 4వ సమాధానం వచ్చేసి 4వ ఆప్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 132వ ప్రశ్న. ఓక్, యాష్, బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఈ అడవులలో కనిపిస్తాయి. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. ఇప్పుడు 133వ ప్రశ్న. క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలోని వరుస క్రమాన్ని గుర్తించండి. అంటే సరైన క్రమాన్ని మనం గుర్తించాలి. సో అందులో దాదాపుగా కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి మిగతావి. దీనిలో చూసుకున్నట్టయితే మొదటి ఆప్షన్ అనేది కరెక్ట్ సమాధానం. అది ముక్కలు చేయడం, తర్వాత కలప గుజ్జు, తర్వాత తయారీ, నెక్స్ట్ గుజ్జును పరచడం, తర్వాత ఒత్తడం, నెక్స్ట్ కటింగ్. ఇది సరైన సమాధానం మొదటి ఆప్షన్. నెక్స్ట్ 134వ ప్రశ్న. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ క్రింది అధికారాన్ని కల్పించింది. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ కార్యనిర్వహణ అధికారాలను. మిగతా 3 అధికారాలు కూడా గవర్నర్కు సంబంధించినవి కావు. దీనికి 135వ ప్రశ్న. నెక్స్ట్, క్రింది వాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణంకాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ మైటోకాండ్రియా. 136వ ప్రశ్న. క్రింది వాటిలో గ్లూకాగాన్ను స్రవించే గ్రంథిని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్ క్లోమం. నెక్స్ట్ 137వ ప్రశ్న. బాష్పోత్సేక ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి 3వ ఆప్షన్, అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం. నెక్స్ట్ 138వ ప్రశ్న. ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. దీనికి వచ్చి సరైన సమాధానం 4వ ఆప్షన్, జంతువులు. ఇప్పుడు 139వ ప్రశ్న. నేల పైపొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్, అది ఓ హారిజన్, నెక్స్ట్ ఏ హారిజన్, నెక్స్ట్ ఈ హారిజన్, బి హారిజన్, సి హారిజన్, ఆర్ హారిజన్. అలా చూసుకుంటే 3వ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 140వ ప్రశ్న. బాలికలలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమయ్యే హార్మోన్. దీనికి సరైన సమాధానం మొదటి ఆప్షన్ ఈస్ట్రోజెన్. ఇప్పుడు 141వ ప్రశ్న. క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. అంటే మిగతా 3 కూడా అండోత్పాదకాలు. అంటే అలా చూసుకున్నట్టయితే మొదటి ఆప్షన్ గబ్బిలం అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు 142వ ప్రశ్న. పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్, కేశరావళి. ఇది పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి యొక్క భాగం. ఇప్పుడు 143వ ప్రశ్న. ఆహార పదార్థాలలో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం ఏది? దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్, అయోడిన్. ఈ అయోడిన్ ఉపయోగించి ఆహార పదార్థాలలో మనం పిండి పదార్థాలను గుర్తించవచ్చు. ఇప్పుడు 144వ ప్రశ్న. క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2వ ఆప్షన్, అది కాక్టస్. ఇప్పుడు పార్ట్ 5 దాంట్లో బి మెథడాలజీ. ఇవి 145వ ప్రశ్న నుండి స్టార్ట్ అవుతాయి. మొదటగా 145వ ప్రశ్న చూసుకున్నట్టయితే
నిరంతర సమగ్ర మూల్యాంకన అనగా సిసిఇ లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది అంటే తప్పు స్టేట్మెంట్ మనం గుర్తించాల్సి ఉంటుంది అలా చూసుకున్నట్లయితే నాలుగవ ఆప్షన్ అనేది సరైన సమాధానం అది స్వీయ మూల్యాంకనానికి అవకాశం ఇవ్వకూడదు ఇది సరైనది కాదు మిగతా మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి మనము ఇక్కడ జాగృతగా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు 146వ ప్రశ్న బాలల హక్కులు అను పాఠమును విన్న తర్వాత ఒక 5వ తరగతి విద్యార్థి బాలల హక్కుల గురించి తన సొంత మాటలలో స్పష్టంగా చెప్పగలుగుట అనునది ఈ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశింపబడినది ఇది దీనికి 3వ ఆప్షన్ సరైన సమాధానం అది విషయావగాహన ఇప్పుడు 147వ ప్రశ్న 5వ తరగతి విద్యార్థులు కుండలు తయారు చేయు ప్రదేశాన్ని సందర్శించి అచ్చట కుండల తయారీపై అనుభవం పొందినారు ఈ క్రియ క్రింది అనుభవనకు చెందును దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ చలనాత్మక ఓకే ఇప్పుడు 148వ ప్రశ్న ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు నీటి సంరక్షణ ప్రచారానికై విద్యార్థులను గ్రామంలోకి తీసుకువెళ్ళినారు విద్యార్థులు తగినంత సమయం గ్రామస్తులతో ప్రతిచర్యలు జరుపుటకు తీసుకున్నారు ఈ ఉపగమనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధాన ఉద్దేశము మనం గుర్తించాల్సి ఉంటుంది అలా చూసుకున్నట్లయితే 4వ ఆప్షన్ సరైన సమాధానం నీటి వనరులు మరియు నీటి సంరక్షణ మధ్యగల సంబంధాన్ని విద్యార్థులు నిర్ధారించుకొనుట ఇప్పుడు 149వ ప్రశ్న నీటి కాలుష్యం ఆధారంగా గల సమీక్షల ప్రాజెక్టు పనిని పూర్తి చేయుటకు సహాయపడే వనరులు ఇది దీనికి సరైన సమాధానం 4వ ఆప్షన్ గ్రంథాలయం ఇప్పుడు 150వ ప్రశ్న చివరి ప్రశ్న ఇది క్రింది వాటిలో విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన మరియు మేధోపరమైన విజ్ఞతను పెంపొందించేది దీనికి సరైన సమాధానం 3వ ఆప్షన్ శాస్త్రీయ నిగ్రహం ఈ టెట్ పేపర్ 1 కీని సాక్షి ఎడ్యుకేషన్ అలాగే కొంతమంది సబ్జెక్టు నిపుణుల నుండి తీసుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం త్వరలో ఇవ్వబోయే కీ అనేది ప్రామాణికం ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే టెట్ కన్వీనర్కు ఈమెయిల్ చేయవచ్చు టెట్ రిజల్ట్స్ ఈ నెల 27వ తేదీన వస్తున్నాయి మీరందరూ అర్హత సాధించాలని కోరుకుంటున్నాము విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతి అప్డేట్ కూడా మీకు అందిస్తూ ఉంటాము సో ఎప్పటికప్పుడు తొందరగా అందించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతి కామెంట్ను కూడా చూసి మేము రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము కాబట్టి ఎలాంటి సందేహం ఉన్నా వెంటనే దాన్ని మీరు సాల్వ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్